Brahmaji Garu, special welcome to you, sir. Special thanks. Special thanks. Same shooting లో కూడా ఇలాగా అందించేవాడు. అంతే కదా డైలాగ్స్ ఇలాగా. ఎందుక స్పెషల్ ట్రీట్మెంట్ అందించారు మీరు సినిమా మొత్తంలో? ఇక్కడ కూడా అలవాటు అయిపోయింది బ్రహ్మాజీ గారు. ఏం అందించలేదండి, ఒక్కటి ఒక్క పర్టికులర్ డైలాగ్ ఉందండి సినిమాలో. గర్ల్స్ హాస్టల్ అటెండెన్స్ రిజిస్టర్ అని ఒక డైలాగ్. గర్ల్స్ హాస్టల్ అటెండెన్స్ రిజిస్టర్ అది డైలాగ్. అది 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 తీసేసారు కావాలని బాగా చెప్పానని ఎడిటింగ్ లో దగ్గర కూర్చొని సినిమాలో ప్రాగ్ రోడ్ల మీద కార్లో ఆయనకి ఎందుకు ఆ డైలాగ్ నచ్చలేదు బేసిక్గా. నచ్చలేదంటే నైట్ లైట్గా ఆయన చెప్పట్లేదు. ఒక కనీసం 30 టేక్లు చేస్తుంటాం. అదొక్కటే లైనా? గర్ల్స్ హాస్టల్ వన్ మోర్, గర్ల్స్ హాస్టల్ రిజిస్టర్ వన్ మోర్, గర్ల్స్ డైలాగ్ మీటర్ సెట్ అవ్వలేదు దాంతో మేము కార్లు తిరుగుతూనే ఉన్నాం కెమెరా ఒక్క డైలాగ్ అవ్వట్లేదు. చివరికి విచిత్రం ఏంటంటే ఎడిటింగ్ రూమ్ లో గుర్తు వచ్చేసింది చెప్పేసాను కదా ఆ డైలాగ్ సినిమాలో లేదు కావాలని ఎడిటింగ్ రూమ్ కి వెళ్ళి నాని ఆ డైలాగ్ మాత్రం తీయించా అదే చెప్పాను. ఎక్కువ ఫీల్ అయినా లేనప్పుడు నేను సినిమా చూసి ఇంత కష్టపడి బ్రహ్మాజీ గారు చెప్పిన డైలాగ్ లేదా సినిమాలో నేనే ఇంత కష్టపడి 30 టేకులు తీసుకుని చెప్పిన సీన్ షార్ట్ లేదన్నప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. వాళ్ళందరూ ఏడిపిస్తుంటారు అన్నమాట ఎప్పుడు వచ్చినా సీన్ నవ్వుకుని ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు మాకు ఆ ఛాన్స్ లేదు అని బాగా రిలీఫ్ ఫీల్ అయ్యాను.